నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. ఫోర్సైట్స్ టీవీ ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్. ప్రపంచంలోని ముస్లింలందరికీ రామదాన్ మాసం పవిత్రమైనది. ఆ నెలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించటమే. క్రమశిక్షణ, సహనం, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఈ ఏడాది మార్చి 10న ప్రారంభమయ్యింది. రమదాన్లో మూడు ముఖ్యమైన దశలుంటాయి. మొదటి 10 రోజులు అల్లా దయను, తర్వాత 10 రోజులు క్షమను, చివరి 10 రోజులు నరకం నుంచి రక్షించమని అల్లాను వేడుకుంటారు. ఓ అల్లా, నువ్వు మాత్రమే క్షమించగలవు, నువ్వు క్షమించటానికి ఇష్టపడేవాడివి, అందువల్ల క్షమించు అని వేడుకుంటారు. దయా, క్షమ, నరకం నుంచి రక్షణపై ప్రార్థించిన వారికి అనంత దయామయుడైన అల్లా కరుణిస్తారని ముస్లింల నమ్మకం. ఇస్లాం చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో 9వ నెల రంజాన్ మాసం. ఉపవాసాల అనంతరం ఈద్ ఉల్ ఫితర్ పేరుతో పెద్ద పండుగను నిర్వహిస్తారు. నెల ప్రారంభం, అంతం రెండు చంద్రుని నెలవంకపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా అనగా ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త లా ఇల్లహా ఇల్లహ, దెర్ ఈస్ నో గాడ్ బట్ ఓన్లీ అల్లా గాడ్, మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు, నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. రంజాన్ మాసంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సు తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం చెబుతుంది. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఇఫ్తార్ విందుల గురించి చెప్పాల్సి వస్తే, ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన బలవర్ధక వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్నవారు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధించిన ప్రత్యేక హోటళ్లు కూడా ఉన్నాయి. కళ్లకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుకలాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరణుల్లో వీటిని దాచుకుని ఇంటికొచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి కూడా దీనిని ఇవ్వడం సాంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సాంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు. ఇది కళ్లకు మేలు చేస్తుందని నమ్ముతారు. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేయటం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించటం ప్రశస్తమైనది. మసీద్కు వెళ్లలేని వారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి అల్లాహ్ కృపకు పాత్రులవుతారు. పూర్వం ప్రార్థనల కోసం ఖర్జూరపు ఆకులతో అల్లిన చాపలు వాడేవారు. మొఘలుల కాలం నుంచి ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యేకమైన కార్పెట్లను వాడుతున్నారు. వాటిని జానిమాస్ అంటారు. దానిపై ఖురాన్ను ఉంచేందుకు ఒక స్టాండును పెడతారు. అది ఎక్స్ ఆకారంలో ఉంటుంది. దానిని రెహెల్ అంటారు. ముస్లిం జపమాలను మిస్బాహ్ లేదా తస్బీహ్ అంటారు. ఇందులో 99+1 పూస ఉంటాయి. ముస్లింలు రంజాన్ ఆఖరి 10 రోజులు ఇళ్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. దీన్ని ఎతేకాఫ్ అంటారు. పండుగ ముందు రోజుతో వీరి 4 రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 102 రూపాయలైనా దాన ధర్మం చేయాలని భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదవారు కూడా పండగ పూట సంతోషంగా ఉంటారన్నది ముఖ్య ఉద్దేశం.
దీనినే ఫిత్రా అంటారు. ఈ దాన ధర్మ గుణం భక్తి భావన ఏడాది మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలలో. ఆకలి ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెళ్లబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వారికి దాన ధర్మాలు చేయాలని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించటం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే నియమం కూడా ఉంది. రంజాన్ పండగ ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. దయామయుడి సందేశ గ్రంథం ఖురాన్ను మొదట మహమ్మద్ ప్రవక్తకిచ్చారు. రామత్ పదం అరబిక్ నుంచి వచ్చింది. దాని అర్థం వేడి వాతావరణం, అంటే ఆ వాతావరణంలో తేమ శాతం ఏమాత్రం ఉండదన్నమాట. అలాంటి వాతావరణంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీళ్లు ఆ నెలంతా తీసుకోకుండా ఉండటమే ఉపవాసం. ఈ ఉపవాస లక్ష్యం తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందేందుకే. శారీరకంగా, మానసికంగా బాగున్నవారంతా తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే. పిల్లలకు, భౌతికంగా మానసికంగా సరిలేని వారు, ముసలివారికి, గర్భిణీలకు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంటుంది. రంజాన్లో రోగపీడితం కావటం లేదా ప్రయాణాలు లేదా గర్భధారణ లేదా చంటి పిల్లలను కలిగి ఉండి ఉపవాసం ఉండకపోతే ఏం చేయాలి అంటే ఫిదియా సమర్పించాలి, అంటే నష్టపరిహారం అన్నమాట. ప్రపంచంలోని ప్రతి ముస్లిం ఖురాన్ను పఠించడానికి, తరావీ ప్రార్థనలు జరపడానికి ఆ నెలను ఉపయోగించుకుంటారు. అలాగే ఆ మాసం చివరిలో మహమ్మద్ ప్రవక్త ఆదేశానుసారం రోజు విడిచి రోజు మసీదుల్లో రాత్రంతా ప్రార్థనలు జరుపుతారు. వాటినే లైలాతుల్ ఖద్ర్ అంటారు. చివరి 10 రోజుల్లో సున్నతుల్ ఎథెకాఫ్ పాటిస్తారు. ఈద్ పండగ ముందు రోజుతో ఇవి ముగుస్తాయి. జక్కత్ అంటే వితరణ అని అర్థం. రంజాన్లో ఇది అతి ముఖ్యం. పేదలకు, నిస్సహాయులకు ఈ వితరణ అందిస్తారు. తమ ఆస్తిని లెక్కగట్టి అందులో 2.5% ఇవ్వాల్సి ఉంటుంది. లైలతుల్ ఖద్ర్ అంటే రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని వేసి సంఖ్య రోజుల్లో జరిపే రాత్రి ప్రార్థనలు. అల్లా ఆరాధనకు అది పవిత్ర సమయంగా భావిస్తారు. ఆ రాత్రుల్లోనే మనుషులకు జ్ఞానమిచ్చే ఖురాన్ గ్రంథం ఇవ్వబడిందని ముస్లింల నమ్మకం. పురుషులు, మహిళలు అనుసరించాల్సిన పద్ధతులు, నరకం నుంచి మానవాళిని రక్షించటం కోసం రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ను మహమ్మద్ ప్రవక్త పంపారని ముస్లింలు నమ్ముతారు. నెలపొడుపు చంద్రుని దర్శించిన తర్వాతి రోజున ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగను జరుపుకుంటారు. పండగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లింమేతరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకోవడానికి అలాయ్ బలాయ్ ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పండగ రోజు షీర్ కుర్మా అనబడే మధురమైన సేమియాను వండి ఆత్మీయులకు తినిపిస్తారు. ఆ రోజు ప్రార్థనలు, విందులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో ముగుస్తారు.